హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయపాల్ అనే ఛానల్. కేఎన్ఆర్ హెచ్ చేసుకోవచ్చు, ఇటు డాక్టర్ ఎన్టీఆర్ హెచ్ చేసు వైఎస్ఆర్ అని చెప్పేసి కొత్తగా అయితే నేమ్ అయితే చేంజ్ చేస్తారు. వీటికి సంబంధించి ఎన్నో రకాల రిపోర్ట్స్తోని మీ ముందుకైతే రావడం జరుగుతుంది. దీంట్లో భాగంగా కొత్తగా ఒక టూల్ని డెవలప్ చేయడం జరిగింది. ఆ టూల్ ఏంటి అనేది మీకు డిస్కస్ చేయే ముందు, సో ఫస్ట్ మనకు కేఎన్ఆర్ హెచ్కి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. సో కేఎన్ఆర్ హెచ్కి సంబంధించి మేనేజ్మెంట్ కోట రిజల్ట్స్ వచ్చేసాయి. అదే ఇంకా బీడిఎస్ రౌండ్ 2 కేటగిరీ ఏ రిజల్ట్స్ వచ్చాయి, వాటికి సంబంధించిన కటాఫ్స్ ఏ విధంగా ఉన్నాయి. అదే ఇంకా ఫ్రీ ఎగ్జిట్ కూడా ఇచ్చారు. బీడిఎస్ మేనేజ్మెంట్లో జాయిన్ అయిన వాళ్ళకు ఫ్రీ ఎగ్జిట్ కూడా ఇచ్చారు. ఇలా చాలా రకాల రిపోర్ట్స్ అయితే వచ్చాయి. అయితే ఇన్ని రకాల రిపోర్ట్స్, కేఎన్ఆర్లో ఎవరు జాయిన్ అయ్యారు, ఏపీలో ఎవరు జాయిన్ అయ్యారు, బీడిఎస్లో ఎవరు జాయిన్ అయ్యారు, ఎంబీబీఎస్ మేనేజ్మెంట్లో ఎవరు జాయిన్ అయ్యారు, ఈ విధంగా చాలా 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 కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్స్ అంతా కూడా మీకు క్లియర్ చేయాలనే ఒక ఉద్దేశమే మనం jpalani.com అయితే ఓపెన్ చేసాం. సో దీంట్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి అనేది లాస్ట్లో డిస్కస్ చేసాం. సో చాలామంది ఇక్కడ అప్డేట్స్ కోసం చేస్తూ ఉన్నారు, బట్ ఇక్కడ మెను ఆప్షన్ అనేది ఉంది. ఇక్కడ ఈ మెను ఆప్షన్ లైన్స్, నా ఫోటో కింద లైన్స్ అని ఉంది. ఆ లైన్స్ క్లిక్ చేసిన తర్వాత కేటగిరీ ఏ, ఈ కేటగిరీ ఏకి సంబంధించి టీఎస్ మెరిట్, టోటల్ అలాట్మెంట్స్, అలాట్మెంట్ డాటా, అలాట్మెంట్ కౌంట్, కట్ ఆఫ్స్, మ్యాపింగ్ రిపోర్ట్స్ అని చెప్పేసి కూడా పెట్టేశాను. సో మ్యాపింగ్ రిపోర్ట్స్ అదేవిధంగా ఏపీకి సంబంధించి కూడా సేమ్ ఇలానే ఉంటుంది. అదేవిధంగా ఇటు బీకాట్లో కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఒకసారి బీకాట్కి సంబంధించిన కట్ ఆఫ్స్ చూద్దాం. సో బీకాట్కి సంబంధించిన కట్ ఆఫ్స్ చూస్తే చాలా షాకింగ్. సో ఇక్కడ ఎంబీబీఎస్ రౌండ్ 2 అయిపోయింది కాబట్టి రౌండ్ 2 అంటే P2 సెలెక్ట్ చేసుకొని ఆల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసి సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేస్తే ఎన్ఆర్ఐ కోటా అనేది పక్కన పెట్టేద్దాం. ఈ సర్చ్ బార్లో CTB అంటే కేటగిరీ బీకి సంబంధించి కట్ ఆఫ్ చెక్ చేసుకుంటే 182, 189, 205, 210, 232, 258, 267, 269, 268, 272. అసలే లాస్ట్ ఇయర్లో 400లో ఉన్న కట్ ఆఫ్ ఈసారి 100కి వచ్చేసింది. కాబట్టి ఈ విధంగా పడిపోయినాయి. సో ఇంతే కాదు, అయితే కొత్తగా ఒక టూల్ డెవలప్ చేశానని చెప్పాను కదా, కేటగిరీ ఏకి సంబంధించి మ్యాపింగ్ రిపోర్ట్స్ అని చెప్పేసింది. సో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, అన్న మన తెలంగాణలో రౌండ్ 2లో వచ్చిన వాళ్ళు ఏపీలో ఎవరు ఉన్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు. మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణలో రౌండ్ 2 సీట్ వచ్చింది, ఎందులో ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది, దేంట్లో రౌండ్ 2 అంటే నాకు ఎక్కడ సీటు అంటే, ఫస్ట్ నేను ఏం చేశాను ఈ మ్యాపింగ్ రిపోర్ట్లో తెలంగాణకు సంబంధించి 2022 ఎంబీబీఎస్ రౌండ్ 2 సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఏపీలో వచ్చిన ఎంబీబీఎస్లో రౌండ్ 2కు ఎవరెవరికి సీట్ వచ్చింది అంటే, ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే తెలంగాణకి, ఏపీకి అక్కడ రౌండ్ 2, ఇక్కడ రౌండ్ 2, ఎంబీబీఎస్లోకి మ్యాప్ చేస్తున్నాను. ఈ మ్యాపింగ్ రిపోర్టే ఇది. ఈ విధంగా మ్యాపింగ్ చేసుకుంటే 140 స్టూడెంట్స్ వచ్చారు. ఈ 140 స్టూడెంట్స్లో ఇక్కడ టీఎస్లు ఎక్కడ వచ్చేసింది, ఏపీ నీట్లు ఎక్కడ వచ్చింది, మరి వాళ్ళు అక్కడ రిపోర్ట్ చేశారా, ఇక్కడ రిపోర్ట్ చేశారా, ఎక్కడ సీట్ వేకంట్ అవుతుంది ఏంటి అనేది తెలుసుకోవచ్చు. అంతేకాదు ఇంకొక రిపోర్ట్ కూడా, 2022 ఎంబీబీఎస్ రౌండ్ 2, అదేవిధంగా తెలంగాణ స్టేట్ నుంచి చెక్ చేద్దాం, తెలంగాణ స్టేట్ ఎంబీబీఎస్ రౌండ్ 1. సో ఇక్కడ అంటే తెలంగాణలో రౌండ్ 1 నుంచి వెళ్ళి రౌండ్ 2కి తెలంగాణలో, విత్ ఇన్ ది తెలంగాణలో రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి ఎంతమంది వచ్చారు, సో ఎంతమందికి రీఅలాక్ట్ అయింది, సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా రిపోర్ట్ చేశారా, సో ఎవరు రిపోర్ట్ చేశారు, ఇక్కడ ఏ కాలేజీకి ప్రయారిటీ ఇస్తున్నారు, తెలంగాణ కాలేజీకి ప్రయారిటీ ఇస్తున్నారా, మరి రౌండ్ 1లో రౌండ్ 2కి కామన్గా మనకి ఎంతమంది వచ్చేసారు. అంతేకాదు ఇంకొక రిపోర్ట్ కూడా చూపిస్తాను, 2022 ఎంబీబీఎస్ రౌండ్ 2, మరి ఈ ఏపీ నుంచి తెలంగాణ నుంచి బీడిఎస్ కదా, తెలంగాణ నుంచి బీడిఎస్ కూడా జరిగిందా, బీడిఎస్ రౌండ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అంటే వీళ్ళు ఎంబీబీఎస్ మన తెలంగాణలో రౌండ్ 1లో సీట్ రాకపోయేసరికి బీడిఎస్కి వెళ్ళారు. సో బీడిఎస్ నుంచి ఇటు రిటర్న్ వచ్చిన వాళ్ళు ఎంతమందో తెలుసా, 153 మెంబర్స్ వచ్చినాయి. ఈ విధంగా తెలంగాణ అయినా సార్, తెలంగాణ కూడా కాదు, ఏపీకి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్, ఏపీకి సంబంధించిన కట్ ఆఫ్ మెరిట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మ్యాపింగ్ రిపోర్ట్స్ అని చెప్పేశాను. ఇప్పుడు చూద్దాం ఏపీకి సంబంధించి 2022 ఎంబీబీఎస్
అదే ఇంకా రౌండ్ టూ సెలెక్ట్ చేసుకుంటున్నాను. రౌండ్ టూ సెలెక్ట్ చేసుకొని తెలంగాణకు సంబంధించి, అదేవిధంగా ఎంబీబీఎస్కి సంబంధించి, అదేవిధంగా రౌండ్ టూ అక్కడికి ఇక్కడి ఇక్కడి నుంచి ఏపీ నుంచి టీఎస్కి, టీఎస్ నుంచి ఏపీకి, ఏపీలోనే రౌండ్ వన్ నుంచి రౌండ్ టూకి, రౌండ్ త్రీకి, ఈ విధంగా ఎన్నో రకాల రిపోర్ట్స్, ఎన్నో రకాల అనాలిసిస్లు మీకు మీరే అనలైజ్ చేసుకొని సో వాటికి సంబంధించిన రిపోర్ట్ జనరేట్ చేసుకోవడానికి అనుకూలంగా అయితే మనం ఈ రిపోర్ట్ని అయితే చేయడం జరిగింది. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. ఇక దీంట్లో చాలామంది కటాఫ్స్ గురించి అడుగుతూ ఉన్నారు. ఈ కటాఫ్స్ కూడా చూడండి, ప్రతిదాంటి ఏ క్యాటగిరీ ఏ క్యాటగిరీ అక్కడ కటాఫ్స్ అని చెప్పేసి క్లిక్ చేశాను. కటాఫ్స్ అని క్లిక్ చేసి 2022 ఎంబీబీఎస్ రౌండ్ టూ, ఇక్కడ కాలేజ్ వైజ్ అంటే కాలేజ్ వైజ్ వస్తుంది, ఆల్ అంటే ఆల్ వస్తుంది, క్యాస్ట్ ఆల్ క్యాస్ట్ పెట్టేశాను. సర్చ్ చేశాను, సర్చ్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. ఇక్కడ మనకేంటిది, ఇక్కడ ఓన్లీ బీసీ అని వచ్చింది అన్న నాకు ఓసీ కాల్ ఎల్ అండర్ స్కోర్. ఇక్కడ కింద కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ను చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఓసీ ఓసీ సెలెక్ట్ చేసి సిద్ధార్థ మెడికల్ కాలేజీకి సంబంధించి 493 అంటే ఇది తెలంగాణ లోకల్. సో బిఎంసిటీకి సంబంధించి 528, విఎంసీకే కాలేజ్ 529. ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్టు మీకు మీరే. కానీ మేము ఏయు కదా అన్న, మరి ఏయుకు సంబంధించి ఏంటి, ఏయుకు సంబంధించి 538 జీవీపీటీ కాలేజ్. ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ఓన్లీ ఇది ఒక్కటేనా సార్, ఇది ఒకటి కాదు. యూఆర్ కూడా చూద్దాం, యూఆర్ కట్ ఆఫ్ ఎంత ఉంది, యూఆర్ మహా కాలేజీలో 545, 549, 554. ఈ విధంగా ప్రతి రిపోర్టు, మ్యాపింగ్ రిపోర్ట్ కావచ్చు, కటాఫ్స్ కావచ్చు, ఏ క్యాట్ కావచ్చు, బీ క్యాట్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, బీడిఎస్ కావచ్చు, తెలంగాణ, ఏపీ, ఆల్ ఇండియా కోటా, ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ అన్నిటికి కూడా సింగిల్ ప్లాట్ఫామ్కి తీసుకొని వచ్చేసి మీరే చెక్ చేసుకోవచ్చు. మెరిట్లో చెక్ చేసుకోవచ్చు, మెరిట్లో ఓయూ చెక్ చేసుకోవచ్చు, ఏయూ చెక్ చేసుకోవచ్చు. ఒక్కసారి దీంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఆల్ ఇండియా కోటాకు సంబంధించి ఇచ్చేసాను, ఏపీలో బీ క్యాట్ ఇచ్చేసాను, బీ క్యాట్లో ఏపీ, బీ మెరిట్ అండ్ అలాట్మెంట్స్, అలాట్మెంట్ కౌంటు, కటాఫ్ ర్యాంక్స్ బీకి, అది ఏకి, ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్, చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. మీకు యూటిలైజ్ అయితే ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మరి ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు యూజ్ అనుకుంటేనే, దీనివల్ల మీకు కొంత యూజ్ అనుకుంటేనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్కి మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఒక 100 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో మీకు నచ్చినట్లయితే మరి ఆ క్యూఆర్ కోడ్ వస్తుంది, ఆ క్యూఆర్ కోడ్ని బే చేసుకొని ఒక 100 రూపీస్ ఛార్జ్ చేసి మరియు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే విత్ ఇన్ 6 to 12 అవర్స్లో యూజర్ ఐడి పాస్వర్డ్ సెండ్ చేయడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఇక్కడ చాలా రిపోర్ట్స్ అయితే పెట్టాను. ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ వ్యూ రిపోర్ట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఈ రిపోర్ట్స్ కూడా మీరు యాక్సెస్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.